కొన్ని రోజులు మా మధ్య ఉన్నందుకే మీ చెల్లెళ్ళ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాం అలాంటి బంగారం లాంటి పిల్లల్ని ఎంత దారుణంగా చంపేశారు ఆ దుర్మార్గులు చావు బతుకుల్లో ఉన్న రోగి మా దగ్గరికి వచ్చినప్పుడు చివరి దాకా పోరాడి ఏ రకంగానైనా బతికించడానికి ప్రయత్నిస్తాం అలాగే మనకి న్యాయం దొరకనప్పుడు ఏ మార్గంలోనైనా సరే చివరి దాకా మనమందరం పోరాడాలి అన్నా నువ్వు అను వాళ్ళందరం అంత చూస్తాం ఆగండి ఆగండి ఇంకా మీరు మా చెల్లెళ్ళ మీద చూపిస్తున్న ఆదర అభిమానాలకి కృతజ్ఞుని మీ అందరి ఎండదండలు ఉంటే చాలు ఆ దుర్మార్గుల్ని హతమార్చడానికి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను మీరేం చేసినా మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సార్ ఆనంద్ ఆనంద్ మీరు రమ్మని చెప్పేదాకా వైజాగ్ నుండి రావద్దు అలాగే అంకుల్ ఒరే బాబు జాగ్రత్త నువ్వు లేట్ బావా బాబు జాగ్రత్త ఇప్పుడు చెప్పడం కాదు బాబు జాగ్రత్త అమ్మాయిలకి వెళ్ళద్దు అని ఆనాడే చెప్పుకుంటే మన అబ్బాయికి గతిపట్టే జాగ్రత్తగా వెళ్ళిరా క్లబ్కెళ్దాం అది కాదు బావా బావా ఏంట్రా సాద్దాం ఉసేడు పారిపోయి ఎక్కడో బొక్కలో కాకున్నాడు అయినా అమెరికా వాళ్ళు పట్టేశారు ఈ కొడుకు బతుకు అంతే ఆ స్వామి చేతిలో నోరు తెలిస్తే కదా పీకుతున్నావు ఇప్పుడేం పీక్కుంటా పిలిచి మాట్లాడవేంట్రా పిచ్చి హలో స్టేషన్ మాస్టర్ అండి ఎస్ మూడో ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ లో నక్సల్స్ బాంబ్ పెట్టారు సార్ వాట్ అవును సార్ హలో మౌలాలి హలో మౌలాలి బాబు ఏమైంది ట్రైన్ లో బాంబు పెట్టారండి అని బాంబ Yes, sir. చూడు
సార్ ఆనంద్ చచ్చిపోయాడు సార్ ఏమిటి సార్ అలా చూస్తున్నారు మర్డర్ అయిపోయాడు సార్ మర్డర్ అరెస్ట్ దెం ఈ హత్య చేసింది మీరేనా మాకంత అయోమయంగా ఉంది సార్ ఇక్కడ ఎవరే మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మా అంతట మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసింది చూసినట్టు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తే సాక్ష్యమా దేని గురించి సార్ ఆనంద్ హత్య గురించి సార్ నా చెల్లెళ్ళు సీతా గీత ఆ సీతా గీత ఉన్నారో పారిపోయారో లేచిపోయారో వాళ్ళని పట్టుకుని ఆగండి సార్ ఆనంద్ని మా చెల్లెళ్ళు చంపటం మా కళ్ళారా మేమిద్దరం చూశాం సార్ ఆ సాక్ష్యం చెబుదామని మేమిద్దరం ఇక్కడికి వస్తే ఇదేమిటి సార్ అతి క్రూరంగా అతి దారుణంగా మేమే చంపామంటున్నారు మీరే న్యాయం చెప్పండి సార్ అబద్ధం సార్ సీతా గీతలు చంపడం ఏమిటి వాళ్ళు వాళ్ళు చంపే ఛాన్సే లేదు ఎందుకు లేదు అంటే మా చెల్లెళ్ళు సీతా గీత బ్రతికి లేరా బతుకున్నారో బజాన పడ్డారో నాకేం తెలుసు తెలియకపోతే నోరు మూసుకోండి అబ్జెక్షన్ సార్ ఒక సిన్సియర్ లాయర్ని పెట్టుకుని కోర్టులో నోరు మూసుకోమన్నా నేరం మిస్టర్ అయ్యా మీరు గౌరవంగా మాట్లాడండి హాయ్ మేము పల్లెటూరు వాళ్ళం అండి కోర్టులు ఎలా మాట్లాడాలో తెలియక కాస్త నోరు జారామండి ఇట్స్ ఆల్ రైట్ అయ్యా లాయర్ గారు ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు ఇదే బయటైతే నరికి పారేసేవాడు అయ్యా జడ్జి గారు లాయర్ గారికి సారీ చెప్పానండి మీరు చూసినంతా చెప్పండి మా చెల్లెళ్ళిద్దరు రైల్వే స్టేషన్ రైలు ఎక్కడం చూసామండి ఆదరాబాదరాగా మేమిద్దరం వెళ్లి రైలు ఎక్కామండి ఊరు బయటకు వెళ్లిన తర్వాత రైలు ఆపి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపారండి చంపేసి పారిపోతుంటే జరిగిందేదో జరిగిపోయింది తిరిగి రమ్మని చెప్పావు సార్ మేం రావు చంపాల్సిన వాళ్ళందరి చంపేసి గాని మీ దగ్గరికి రావు అని చెప్పి వెళ్లిపోయారండి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని మా ఆవిడ అడిగితే మా అన్న దగ్గరికి అని చెప్పారండి అన్నా అన్నా ఈ మాట విన్నారు కదా నోటీస్ పాయింట్ సార్ లాయర్ గారు అన్నంటే ఈ అన్న కాదండి సార్ అడవిలో అన్నా ఆ అన్న దగ్గరే ఉంటాం అక్కడికైతే ఎవరు రారు ఆ అన్నే మాకు అండ ఆ అన్నే మాకు కొండ అని అన్నారండి ఎవరు బాబు ఆ కొండ అదేనండి మీలా పొడుగ్గా నల్లగా పరమ నీచంగా ఉంటాడండి నల్లగా పొడుగ్గా నీచంగానా ఎవరా పెద్ద మనిషి వాడు పెద్ద మనిషి కాదండి పెద్ద యదవ వీరప్పను మీసాల వీరప్పను ఎలాగైనా మా అమ్మాయిల్ని పట్టుకోమని చెప్పండి సార్ మా చెల్లెళ్ళని పట్టుకుంటే వీరప్పను దొరుకుతాడు వీరప్పని పట్టుకున్నా మా చెల్లెళ్ళు దొరుకుతారు ఒక్క దెబ్బకి ముగ్గురు దొరుకుతారయ్యా మూడు రాష్ట్రాల సమస్య కూడా తీరిపోతుందయ్యా మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయండి వెంటనే అడవికి వెళ్లి పట్టుకోమనండి సార్ కొద్దిగా మన ఇన్స్పెక్టర్ గారిని పోలీసుల్ని అడవికి పంపితే పని అయిపోతుందయ్యా ఎవరి పని మీ అందరి పని ఈ కేసులో మేమే ప్రత్యక్ష సాక్షులం నిందితురాళ్ళ ఆచూకీ కూడా చెప్తాం అని చెప్తున్నా ఈ స్వామి కనకమహాలక్ష్మి దంపతుల మాటల్ని పరిగణనలోకి తీసుకుని ఈ హత్యలో సీతా గీతలు చేశారనే అనుమానంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి సీతా గీతలతో పాటు వీలైతే వీరప్పని కూడా పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమే ఇన్స్పెక్టర్ గారు ఏంటయ్యా కాస్త మంచి రోజు చూసుకుని చెప్తారా అండి దేనికి అదే అన్నయ్య గారు వీరప్పనున్నాడే అతను అడవిలోకి బయలుదేరడానికి వస్తామండి వెళ్ళొస్తామండి ఇన్స్పెక్టర్ గారు డౌట్ లేదు వీళ్ళిద్దరూ మనకి టెండర్ పెట్టారు వీరప్పన గారికి మనం దొరికిపోయినట్టే షడప్